భారత జట్టు ఎట్టకేలకు అంటే దాదాపుగా 17 సంవత్సరాల తర్వాత T20 వరల్డ్ కప్ను సాధించింది. ఇక ఈ వరల్డ్ కప్ సాధించడం అనేది భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నప్పుడు జరిగింది. ఇది చాలా అంటే చాలా స్పెషల్ రోహిత్ శర్మకు. అయితే ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా వాళ్ళ T20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పేశారు. దీనిపైన ప్రపంచ దిగ్గజాలు ఏమన్నారు అంటే, మొదటగా మన భారత జట్టు స్టార్ మాజీ ఓపెనర్ అయిన గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ఏమన్నారంటే, విరాట్ కోహ్లీ రోహిత్ శర్మల ఇద్దరికీ కూడా ఇంత గొప్ప ప్లాట్ఫామ్ అంటే ఇంత గొప్ప ఘనత సాధించిన తర్వాత, T20 వరల్డ్ కప్ సాధించిన తర్వాత బహుశా మరి ఇంకే సందర్భం కూడా వాళ్ళ వీడ్కోలు పలకడానికి సరైనది కాదేమో అనిపిస్తుంది. కానీ నా వంతుగా నేను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇద్దరికి చెప్పాలనుకున్నది ఏంటంటే, దయచేసి T20 వరల్డ్ కప్కు వీడ్కోలు ఇచ్చినట్టుగా వన్డేలకు అలాగే టెస్ట్ క్రికెట్కు వెంటనే తొందరపడి వీడ్కోలు అయితే పలకద్దు. దయచేసి మీ సేవలను ఇంకా భారత జట్టుకు అందించడం చాలా ముఖ్యమని నాకు అనిపిస్తోందన్నాడు. ఇక ఆ తర్వాత గ్లెన్ మాక్స్వెల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, T20 ఫార్మాట్ అనేది చాలా కొత్తగా ఆవిర్భవించింది. టెస్ట్ క్రికెట్, వన్డేల తర్వాత T20 క్రికెట్ను చాలామంది యువత ఇష్టపడ్డారు. కొన్ని వేల కోట్ల మంది ప్రేక్షకులు అభిమానులుగా మారారు. అయితే భారత జట్టులో ఎవరైనా ఇద్దరు ఆటగాళ్ల పేర్లు చెప్పాలి, T20లో అదరగొట్టే ఆటగాళ్ళు అంటే అది రోహిత్, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఆ ఫార్మాట్కి వాళ్ళు అందించిన సేవలు అనిర్వచనం అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత ఏబి డివిలియర్స్ మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ T20 వరల్డ్ కప్ నుంచి త్వరగానే రిటైర్ అవుతాడని నాకు ముందుగానే తెలుసు. ఎందుకనంటే తన ఆట తీరు, తన మాటలు, పద్ధతి నేను ముందుగా అంచనా వేశాను. కానీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వడం నాకు చాలా షాకింగ్ అనిపించిందని, ఇంకొన్ని రోజులు ఇంకొన్నేళ్ల పాటు T20 క్రికెట్ ఆడి ఉండుంటే రోహిత్ బాగుండేదని అన్నాడు. ఇక ఆ తర్వాత యువరాజ్ సింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఒక ఆటగాడికి ఒక ఫార్మాట్ నుంచి వీడ్కోలు పడకాలి అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలో, ఎంత దమ్ము ఉండాలో ఆ వీడ్కోలు పడికిన నన్ను అడిగితే నేను చెప్పగలను. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇద్దరు కూడా చాలా మంచి ఆటగాళ్ళు. వాళ్ళు ఆడిన ప్రతి మ్యాచ్లో వాళ్ళ డెడికేషన్ నేను చూస్తూనే ఉన్నాను. అలాంటి గొప్ప ఆటగాళ్ళు ఈరోజు T20కి వీడ్కోలు పలికారు అంటే ఖచ్చితంగా రాబోయే తరాలు వాళ్ళకన్నా గొప్పగా ఉండాలని వాళ్ళు భావిస్తున్నారు. ఆ తరాలు బాగుండడం కోసమే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇద్దరు కూడా వాళ్ళ T20 కెరియర్ను త్యాగం చేశారని మనం అనుకోవచ్చు. ఇంతకన్నా గొప్ప ఆటగాళ్ళు, ఇంతకన్నా గొప్ప లెజెండ్స్ మరొకరు ఉండరు అంటూ పేర్కొన్నాడు. మొత్తానికైతే మాత్రం ప్రతి ఒక్కరూ ఇస్తున్న సూచన ఏంటి అంటే, T20 నుంచి వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, కానీ వన్డేల నుంచి, టెస్టుల నుంచి మాత్రం అప్పుడే వెళ్ళొద్దు అంటూ వేడుకోవడం జరుగుతుంది.